ఫైవ్ స్టార్ లాడ్జ్ కు తీసుకోని విధంగా ఉన్నది. సరే ఒకటి ఒకటి నేను చెప్పేది ఏంటండి, ఇప్పుడు స్వామీజీ ఒకవేళ మామూలు భక్తులు స్వామి దర్శనం కోసం వస్తారు, హలో చేస్తారా? మాణిక్యాలు ఏమైనా ఉంటే ఎత్తుకుపోతారనా? దొంగల కోసమా? ఎందుకు పెట్టారు ఈ దేవాలయానికి ఇంత కట్టు? మా దగ్గర ఏం లేదు సార్. ఎక్కడ పుట్టారు నిర్మల్ అని చెప్తున్నారు, నిర్మల్ ఎక్కడ ఉంటాడు? నిర్మల్ వాస్తవులు చరిత్ర చెప్పండి బాబా గారిది. నెక్స్ట్ మీట్ లో చెప్తాను, నెక్స్ట్ మీట్ లో నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఒక చిన్న గ్రామంలో పుట్టిన బాబా ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? ఎల్లపల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన బాబా ఈ రోజు ఈ స్థాయికి ఎలా ఎదిగాడు? ఇంతకుముందు చెప్పాను, ఎంతో మంది మానవత్వవాదులు ఈ యొక్క సిద్ధాంతం కానీ ఈ యొక్క భక్తి సూత్రాలు నచ్చి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొన్ని లక్షల మంది డివోటీస్ ఉన్నారు, వాళ్ళు అందిస్తున్నారు. మానవత్వవాదులుగా మేము పరిగణిస్తాం. సార్ బాబాగారిది, బాబాగారిది ఒక నిమిషం ఒక నిమిషం, బాబాగారిది ఎల్లపల్లి గ్రామమేనా? అక్కడ నుండి అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బాబా ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్, ఇంత ఇన్ని సెంటర్లు మీకు హైదరాబాద్లో, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? 20 ఇయర్స్ అయిందండి, 20 ఇయర్స్ నుంచి మీకు అర్థమవట్లేదండి. బాబా గారి యొక్క చరిత్ర ఎట్లా అసలు ఎలా వచ్చింది రైతు? ఒక నిమిషం ఒక నిమిషం, ఏ మెల్లవాడు ధ్యానం నిద్ర శక్తులు ట్రై చేశారు ఆకట్టుకోనీకి అని చెప్పేసి ఆరోపణ ఉంది. దానిపై మీ దగ్గర వచ్చే వాళ్ళని అడిక్ట్ చేసుకుంటారు సార్? ఒకటి ఒకటి నేను చెప్తాను, మేడం మీరు తీసుకొచ్చి ఇవే సాక్ష్యాలు అంటారు సార్? మీరు ఎవిడెన్స్ ఎందుకు పెట్టుకుంటారు పేరెంట్స్ కలవడానికి? కెమెరాలకు సంబంధించిన టైం ఉంటది, ఫోటోలకు సంబంధించిన క్యాప్చరింగ్ టైం ఉంటది. మీరు ఉట్టి జిరాక్స్ పేపర్ తీసుకొచ్చి అక్టోబర్ 2nd రోజు వచ్చిందని చెప్పి మీరు ఆశ్రమం వదిలేసి బాంబేలో ఏం చేస్తారు? సాగండి మంగాదేవి గారు సార్, గారు మీరు బాంబేలో ఏం చేస్తారు ఆశ్రమం వదిలేసి? మేడం 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 యోగా ఇన్స్ట్రక్టర్. థ్యాంక్ యూ.